తెగిపడ్డ కాలు, విరిగిపోయిన చేతులు, చల్లచెదురుగా అవయవాలు, గుండెల్ని పిండేస్తున్న రైలు ప్రమాద దృశ్యాలు. అక్కడ శవాలున్నాయి, చల్లచెదురుగా పడిన అవయవాలున్నాయి, తెగిపడ్డ కాలు, విరిగిపోయిన చేతులు, పగిలిన తలలు, ఎటు చూసినా రక్తమే. భయకంపితులైన ప్రజల హాహాకారాలు, తీవ్రంగా గాయపడిన వారి ఆర్తనాదాలతో ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాద దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. చీకటి చీకటి, కటిక చీకటి, కళ్ళు తెరవలేని చీకటి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపి ప్రాణాలు పట్టల కింద నలిగిపోయాయి, బోగిల కింద నుజ్జు నుజ్జయ్యాయి. నిమిషాల గంటల ముళ్ళు ఆగిపోయాయి, జ్ఞాపకాలు తుల్లిపడ్డాయి. మరో నిమిషం తర్వాత తామింక బతకమని తెలుసుకున్న ఆ హృదయాలు కన్నవారిని చివరిసారిగా తలుచుకున్నాయి. కొద్ది గంటల ముందు వరకు తన నీడల తన వెన్నంట ఉన్న భార్య గుర్తుకొచ్చింది. చివరిసారిగా తన పిల్లలతో మాట్లాడిన ఆ ఫోన్ కాలే చెవిలో మార్మోగుతున్నట్టు అనిపించింది. తనను ట్రైన్ ఎక్కిస్తూ రైలు కదులుతుండగా తన భర్త చెప్పిన టాటాని ఆమె కళ్ళ ముందు కదలాడింది. మరణం చివరి క్షణం ఎలా ఉంటుందో బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటన గుర్తు చేస్తుంది. భర్తను పోగొట్టుకున్న భార్య, భార్యను నిర్జీవంగా చూసిన భర్త, తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లలు, కన్న బిడ్డలు కళ్ళ ముందే కడసారి శవపేటికలోకి వెళ్తుంటే వచ్చే బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది. అప్పటి వరకు ఆటపాటలతో తమ స్నేహితులతో ఎంతో హుషారుగా ప్రయాణం సాగిస్తున్నారు. మరికొందరు చంటి బిడ్డలతో, పిల్ల పాపలతో ముచ్చట్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. ఇంకొందరు అప్పటి వరకు తోటి ప్రయాణికులతో మాట్లాడి మాట్లాడి అలసిపోయి కాసేపు పునుకు తీసేందుకు కళ్ళు మూశారు. కాని వాళ్ళకి తెలియదు ఇదే తమ ఆఖరి ప్రయాణం అవుతుందని, అదే తమ చివరి కొనుక అవుతుందని, ఆ పాటి తమ చివరి శ్వాస అవుతుందని. మృత్యు ఎప్పుడు ఏ వైపు నుంచి కబలుస్తుందో ఎవరికి తెలియదు, అందుకే వాళ్ళకి కూడా తెలియలేదు. మరణం తమ వెనక వికట హాసంతో వస్తుందని వందల ప్రాణాలను బలిగొన్న బాలేశ్వర్ రైలు ప్రమాద దృశ్యాలు కన్నీరు పెట్టేస్తున్నాయి. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హవాడాకు వెళ్తున్న బెంగళూరు టు హవాడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానాగ బజార్ వద్ద జూన్ 2 రాత్రి 7 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. అయితే అదే ట్రాక్ పై 120 కిలోమీటర్ల వేగంతో వస్తున్న షాలిమార్ టు చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ హవాడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ను ఢీ కొట్టింది. దీంతో కోరమండల్ ఎక్స్ప్రెస్ కు చెందిన 15 బోగీలు ఒక్కసారిగా బోల్తా పడ్డాయి. కోరమండల్ కోచులను పక్కనున్న ట్రాక్ పై దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఇప్పటి వరకు 300 పైగా ప్రయాణికులు మరణించారని సమాచారం. ఈ సంఖ్య ఎక్కడి వరకు వెళ్తుందో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.